అమ్మా ఈరోజు ఏం చేస్తున్నావు? క్యాబేజీ మొక్కజొన్న గింజల పచ్చడి చేస్తున్నా. ఓకే, కార్న్ సీడ్ అండ్ క్యాబేజీ చట్నీ, టేస్టీ చట్నీ. చెప్పమ్మా ఏం కావాలి, వాట్ ఆర్ రిక్వైర్డ్? క్యాబేజీ మొక్కజొన్న గింజలు, ఓకే, పచ్చిమిర్చి, మొక్కజొన్న కార్న్ సీడ్, క్యాబేజ్ అండ్ టామరిన్, చింతపండు, చిన్నుల్లిపాయలు, గార్లిక్, అల్లము, జింజర్, కొత్తిమీర, కరివేపాకు, ఓకే, కర్రీ లీఫ్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, జీడిపప్పు మనం తాలింపుల్లో వేసుకోవచ్చు. జీడిపప్పు తాలింపుల్లో వేసుకోవడానికండి. దిస్ క్యాష్యూ నట్, ఆల్సో టేస్టీ క్యాష్యూ నట్, యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, దీస్ ఆర్ ది రిక్వైర్డ్ ఫర్ దిస్ చట్నీ, క్యాబేజ్ కార్న్ సీడ్ చట్నీ. క్యాబేజీ మనం సన్నగా తరుక్కోవాలండి. యూ హ్యావ్ టు కట్ ది క్యాబేజ్ ఇన్ టు స్మాల్ పీసెస్ లైక్ దిస్. ఇక నూనె వేసుకోండి. యూ హ్యావ్ టు పుట్ ది ఆయిల్. మిరపకాయలు వేసుకోండి, రెడ్ చిల్లీస్ యూ పుట్ ఇట్. మినప్పప్పు వేసుకోండి, బ్లాక్ గ్రామ్ ఆర్ విగ్నా మింగో యూ కెన్ పుట్ ఇట్. మస్టర్డ్ సీడ్, జీరా, ఆవాలు, తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. మిరపకాయలు కూడా వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ఆల్సో యూ కెన్ పుట్ ఇట్. సన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలు వేసుకోండి. దిస్ క్యాబేజీ పీసెస్ యూ కెన్ పుట్ ఇట్. ఈ మొక్కజొన్న గింజలు కూడా వేసుకోవాలండి. దిస్ కార్న్ సీడ్ ఆల్సో వీ హ్యావ్ టు పుట్ ఇట్. క్యాబేజీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. దిస్ క్యాబేజీ వీ హ్యావ్ టు గెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. టిల్ దట్ పీరియడ్ వీ హ్యావ్ టు ఫ్రై ఇట్ ఆన్ లో ఫ్లేమ్ ఓన్లీ. సన్నటి సగ మీదే వేగించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ హ్యాస్ కమ్, ప్లీజ్ సీ ఇట్. కొద్దిగా బాదం పప్పు వేస్తున్నామండి. దిస్ ఆల్మండ్స్ ఆల్సో వేర్ పుటింగ్. గార్లిక్ కూడా వేస్తున్నామండి, అంటే చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నాము. మొక్కజొన్న విత్తనాలు క్యాబేజీ వేగిన తర్వాత మనం ఇలా చల్లారు పెట్టుకోవాలండి. వీ హ్యావ్ టు కూల్ ఇట్ డౌన్ దిస్ మేజ్ ఆర్ కార్న్ సీడ్ యాజ్ వెల్ యాజ్ క్యాబేజ్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు కలుపుకోవాలండి. టామరిండ్ యూ హ్యావ్ టు యాడ్ ఇట్. కొద్దిగా ఉప్పు వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. యూ పుట్ ఇట్ సాల్ట్. తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి, అదే పసుపు కూడా వేసుకోండి. టర్మరిక్ పౌడర్ ఆల్సో యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, కొద్దిగా జీరా వేసుకోండి, జీలకర్ర కూడా వేసుకోండి. కుమిన్ సీడ్ ఆల్సో యూ కెన్ పుట్ ఇట్. చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకోవాలండి. ఆఫ్టర్ కూలింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు గ్రైండ్ ఇట్. మధ్య మధ్యలో చూసుకోండి, కొద్దిగా నీళ్లు పోసుకోండి. యూ కెన్ యాడ్ ఏ లిటిల్ వాటర్ ఆల్సో బికాజ్ ఇట్ విల్ కమ్ యాజ్ ఎ పేస్ట్. చూడండి ఇలా వస్తుందండి. ఇట్ హ్యాస్ కమ్ లైక్ దిస్ ఆఫ్టర్ యాడింగ్ వాటర్. నోరూరించే క్యాబేజీ మొక్కజొన్న విత్తనాల రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దిస్ కార్న్ సీడ్ అండ్ క్యాబేజ్ టేస్టీ చట్నీ ఈజ్ రెడీ. చాలా బాగుందండి. ఇది మనం చక్కగా అట్టలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో న్యూట్రిషనల్ వాల్యూ కూడా చాలా ఉంటుందండి. మనం దీనిలో ఏమేమి వేసామంటే క్యాబేజీ మంచి మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. అలానే ఈ కార్న్ సీడ్లో కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం బాదం పప్పు వేసాం, జీడిపప్పు వేసాం, ఆ తర్వాత మిగతా దినుసులు కూడా వేసాం. స్పైసీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, చేసుకొని తినచ్చు. వెరీ స్పైసీ అండ్ టేస్టీ కార్న్ సీడ్ క్యాబేజ్ చట్నీ ఈజ్ రెడీ ఫర్ యూ. అండ్ ప్రిపేర్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ టెల్ అస్ హౌ ఇట్ ఈజ్. ఇది మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా చేసుకొని ఆనందించండి. థ్యాంక్ యూ.